హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను మనకి పండగలకి శుక్రవారం విశేషమైన రోజుల్లో సంప్రదాయబద్ధంగా వేసుకునే పిండి ముగ్గుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక టీ గ్లాసు బియ్యాన్ని యాడ్ చేసుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకొని 2 times నీట్గా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న బియ్యంలోకి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని 3-4 hours కానీ ఓవర్ నైట్ కానీ నాననివ్వాలి. బియ్యం బాగా నాననివి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని థిక్ పేస్ట్లా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇది బాగా ఫైన్గా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఈ మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం జారుగా వచ్చింది, మరీ గట్టిగా కాదు. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనకి ఈ పాలిష్ బండలు, టైల్స్, వీటికి బియ్యపిండి వేస్తే రాలిపోతుంటుంది, గాలికి పోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ముగ్గనకు బాటితోటి, ఇయర్బడ్తోటి చాలా చక్కగా వేసుకోవచ్చు. అలాగే మీరు టూత్ బ్రష్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి పెయింట్ వేసుకునే బ్రష్ 0 size ఉన్న దాంతో కూడా నీట్గా వేసుకోవచ్చు. ఇది మనం వేసుకునేటప్పుడు కొంచెం పలచగా ఉన్నా తెరప తెరపగా వేసుకున్నాక ఆరిపోయి చాలా తెల్లగా వచ్చేస్తుంది. 2-3 days వరకు కూడా చక్కగా పోకుండా ఉంటుంది. మనకి సంప్రదాయంగా వేసుకునే ముగ్గు వేసుకున్నట్లు ఉంటుంది, చక్కగా మంచి కళగా ఉంటుంది. ఇలా శుక్రవారాలు మనకి పండగలకి ఇలాంటప్పుడు పాతకాలంలో అందరూ ఈ ముగ్గుల్నే వేసుకునేవాళ్ళు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అలాగే నేను వైట్ ఫ్లోర్ పైన ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను దేవుని ముందు. వైట్ మీద కూడా మనకి ఈ చాక్ పీసులతో అలా వేసుకుంటే అయితే కనిపించదు. ఇప్పుడు ఈ పిండి ముగ్గు అయితే చాలా బాగుంటుంది. ఇది తడి మీద మనకి వీడియోలో కనిపించటం లేదు సరిగ్గా. పూర్తిగా ఆరిన తర్వాత బాగా తెల్లగా వచ్చేస్తుంది. క్లాత్, చిన్న క్లాత్ తీసుకొని ఎలా వేసుకోవాలో ఒకసారి చూడండి. ఈ పిండిలోకి బాగా డిప్ చేసుకొని లైట్గా పిండేసి క్లాత్ని, చిన్న క్లాత్ని, అలాగే కొంచెం మొదలు చేతిలో ఉంచేసి దాంతో కూడా వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా వేసుకోవచ్చు. మనం ఏ విధంగా అయినా కూడా వేసుకోవచ్చు. పూర్వకాలంలో అందరూ ఇలా క్లాత్ తోటే ఈ పిండి ముగ్గులని వేసుకునేవాళ్ళు. ఇలా దేవుడి ముందు, వాకిళ్ళల్లో, బయట దీపావళికి అయితే ఇలాంటి ముగ్గులు చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇల్లంతా బయటంతా ముగ్గులు వేసుకొని దీపాలు వెలిగించుకుంటాం కదా, ఈ పిండి ముగ్గు అయితే 2-3 రోజుల వరకు చక్కగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఏలు ముంచి ఏలుతో కూడా వేసుకోవచ్చు. మనం ఏ విధంగా అయినా కూడా బాగా వేసుకోవచ్చు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యపిండితోటే చక్కగా కలర్స్ ముగ్గులు ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మన ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, నేను ఆరెంజ్ తీసుకున్నాను. కొంచెం ఆరెంజ్ని యాడ్ చేసుకొని అలాగే దానిలోకి ఈ పిండిని కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. థిక్గా వచ్చేసింది. అలాగే ఇంకొక బౌల్లో గ్రీన్ కలర్ని కొంచెం యాడ్ చేశాను. అలాగే కొంచెం ఈ మిక్స్ని వేసుకోవాలి. ఈ మిక్స్ అంతా కూడా బాగా కలుపుకోవాలి కలర్ వచ్చేదాకా ఈ పిండి మిక్స్. ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇయర్ బడ్ తోటి వేస్తుంటే ఎంత కలర్ చక్కగా వచ్చిందో. ఇంకా మనకి నచ్చిన కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సంప్రదాయంగా వేసుకునే పిండి ముగ్గు వేసినట్లు ఉంటుంది, అందమైన కలర్స్ కూడా వస్తుంది. మనం చక్కటి డిజైన్స్ చేసుకోవచ్చు దీనితోటి. చూడండి మనకి వ్రతాలు, నోములు, ఏ పూజలకైనా కూడా పిండితోటే ముగ్గులు వేసుకుంటాం, బియ్యం పిండితోటే. అలా పిండితో వేసుకుంటే రాలిపోతూ ఉంటుంది గాలికి. అదే ఇలా వేసుకున్నట్లయితే మనకి అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. చూడండి గ్రీన్ కలర్ వేసుకున్నా కూడా ఎంత బాగుందో. మనకి కావలసిన కలర్స్, ఫుడ్ కలర్స్ కలుపుకోవచ్చు, పసుపు, కుంకుమలు ఏదైనా కలుపుకొని వేసుకోవచ్చు ఇలాగా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో.
ఇది ఆరిపోయేసరికి ఇంకా బాగుంటుంది. చూడండి ఆరాక ఈ వైట్ కలర్ చూడండి, ఒక్కసారి చేత్తో రుద్ది చూసినా కూడా పోవటం లేదు. పెయింట్ వేసినట్లు చాలా అందంగా ఉంటుంది. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. అలాగే ఇక్కడ చూడండి, దేవుని ముందు వేసిన ముగ్గులు కూడా కలర్స్ కానీ ఎంత బాగున్నాయో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.